హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మేస్టేజ్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌల్ మేస్టేజ్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రజలకు, రకరకాల ప్రాజెక్టులతో కస్టమర్లు మెప్పించడానికి ప్రయత్నించే అమ్మకందారులకు మధ్య వేదికగా నిలుస్తూ రియాలిటీ రంగానికి విలువైన సేవలు అందిస్తున్నటువంటి సంస్థ క్రెడై. హైదరాబాద్ లో రియాలిటీ రంగానికి కొత్త ఊపురిచ్చేలా క్రెడై హైదరాబాద్ చాప్టర్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మాదాపూర్ హైటెక్స్ లో మార్చి 8 నుంచి 10 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందినటువంటి సంస్థలు ఈ ఈవెంట్ లో పాల్పంచుకుంటున్నారు. రాష్ట్ర రెవెన్యూ అండ్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రాపర్టీ షో ఘనంగా ప్రారంభమైంది. క్రెడై హైదరాబాద్ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడంతో ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కస్టమర్లు, సిటీ పీపుల్ భారీగా తరలి వచ్చారు. అన్ని బడ్జెట్లలోనూ ప్రాపర్టీ వివరాలు అందుబాటులో ఉండటం, భారీగా రియాలిటీ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేయడం కస్టమర్లకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. మీరు కూడా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే కరెక్ట్ టైం, వెంటనే ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. రియాలిటీకి సంబంధించిన దాంట్లో మీరు ఎంత ఎర్న్ చేసి ఎంత గ్రో అయితే ఈ రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని బలంగా నమ్మే వాళ్ళల్లో నేను ఒకడిని. రియాలిటీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీరు కూడా ట్రస్ట్తో, మీ కస్టమర్స్ కి ఒక భరోసాతో ఏదైతే మీరు బిజినెస్ చేసి హార్డ్ ఎర్న్ మనీ సంపాదిస్తున్నారో, మీ సంపాదించే ప్రతి పైసాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటామో, ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా అక్కడికే వస్తాడు, అక్కడే ల్యాండ్ అవుతాడు. ఆ సేఫ్టీని, ఆ కాన్ఫిడెన్స్ ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. క్రెడై ప్రాపర్టీ షో ఇది వన్ స్టాప్ షాప్ అన్నట్టు. మీకు కావలసిన లగ్జరీ విల్లాస్ కానివ్వండి, లగ్జరీ అపార్ట్మెంట్స్ కానివ్వండి, మిడిల్ క్లాస్ సంబంధించిన అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, ప్లాటింగ్ అనండి, ఇవన్నీ కూడా ఒకటే దగ్గర ఆల్మోస్ట్ 350 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ క్రెడై ప్రాపర్టీ షో అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న ప్రాపర్టీ షో. ఇక్కడ ఓన్లీ క్రెడై మెంబర్సే ఎగ్జిబిట్ చేస్తారు. ఇక్కడ చాలా వరకు ఈ ప్రాపర్టీస్ అన్ని క్లీన్ ప్రాపర్టీస్. ఎవరైనా మీరు ప్రాస్పెక్టివ్ పర్చేజర్స్ కొనాలంటే, ఒక్కొక్క ప్రాజెక్ట్ వెళ్ళాలంటే 1 డే పడుతుంది. ఇక్కడికి వస్తే మీరు 1 or 2 డేస్లో కనుక మీరు టైం స్పెండ్ చేయగలిగితే యూ కెన్ గో త్రూ ఆల్ ద ప్రాజెక్ట్స్. అంతేకాకుండా ఇక్కడ బ్యాంకర్స్ కూడా వాళ్ళకి స్టాల్స్ పెట్టారు. ఈ 3 డేస్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ లో కూడా కొంత సబ్సిడీ ఇస్తున్నారు. ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ షో సందర్భంగా దే ఆర్ ఎక్స్టెండింగ్ సమ్ కన్సెషన్ అండ్ ఇంట్రెస్ట్. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది ప్రాస్పెక్టివ్ పర్చేజర్స్, ప్లీజ్ కమ్ విత్ యర్ ఫ్యామిలీ, విజిట్ దిస్ క్రెడై ప్రాపర్టీ షో అండ్ సెలెక్ట్ ద ప్రాపర్టీ. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో ఒక కొత్తదనం ఉండబోతుంది. మేము ముఖ్యంగా గవర్నమెంట్ వైపు నుంచి కూడా అందరూ మినిస్టర్లని ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన రెవెన్యూకి సంబంధించిన తను కాబట్టి రెవెన్యూ మంత్రిగా తను, తనకు సంబంధించిన డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ, గవర్నమెంట్ వైపు నుంచి కానీ, నిర్మాణ రంగం ఇంకా ముందుకెలా వెళ్లే దిశ లోపల గవర్నమెంట్ వైపు నుంచి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనేది తను చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అంటే నిర్మాణ రంగానికి దోహదపడే ఇంకో సెగ్మెంటే మనకి ఇండస్ట్రీస్ అన్నమాట. దానికి సంబంధించిన మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. దాంతో పాటుగా క్లోజింగ్ సెరమనీకి ఆన్ 10th March కు వచ్చేసి గౌరవనీయులు మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా వస్తున్నారు. తను కూడా ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. తెలంగాణ రాష్ట్రం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నిటికీ ఏ దిశలో ప్రభుత్వం ప్రయాణిస్తుంది అనేది ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి కూడా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఉంటుంది. అందుకోసం మేము ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో ఒక ప్రాజెక్ట్ సేల్ గురించి అనేది కాకుండా, రాష్ట్ర ప్రగతి లోపల ఒక ఇల్లు అనే కళ సాకారం కావాలి ప్రతి ఒక్కరికి అనే కోరిక మీద ఆరాటంతో ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోని ముందుకు తీసుకెళ్తున్నాము. క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోకి తప్పకుండా విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా నేడు తెలుగువారి గుర్తింపు తెస్తున్నది, గౌరవం పెంచుతున్నది మన ఇంటలెక్చువాలిటీ. తెలుగు రాష్ట్రాల్లోని విద్యావంతులు ఎన్నో ఎంఎన్సీ కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇదంతా క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. నేటి విద్యార్థులకు ఎంత నాణ్యమైన విద్య అందిస్తే రేపటి రోజున వారు అంతగా రాణించగలరని నమ్మినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో రాణిస్తున్న ఎడ్యుకేషన్ రంగం అంటే
ఆయనకు అమితమైన అభిమానం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఎడ్యుకేషన్ ఎక్కువ మందికి దక్కాలన్నటువంటి ఉద్దేశంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ విద్య ఎంతో అవసరమని నమ్ముతారు కేజే రెడ్డి గారు. అందుకే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది, రేపటి తరం మేధావులను తయారు చేస్తోంది. హాయ్ సార్. సార్, మీరు రియల్ ఎస్టేట్ తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో దాని మోటో ఏంటి? టుడే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్ ఇన్ రాయలసీమ. వైడ్ క్లాస్ రూమ్స్, కంప్లీట్ ఎయిర్ కండిషన్డ్ స్కూల్, క్లాస్ రూమ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 2,500 మందికి అకామిడేషన్ ఇచ్చే ఒక క్యాంపస్ను బిల్డ్ చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. పేరెంట్స్ ఖచ్చితంగా స్కూల్ని విజిట్ చేయాలా, స్కూల్ని విజిట్ చేసి మా కౌన్సిలర్తో మాట్లాడాలా, మా ప్రిన్సిపాల్ గారితో కూడా మాట్లాడి, అవసరమైతే నేను కూడా ఉంటాను కాబట్టి ఫస్ట్ స్కూల్ని విజిట్ చేయండి. పేరెంట్స్ అందరికీ ఒకటే విన్నపము, మీకు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు మా క్యాంపస్కు విజిట్ చేసి క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ మీకున్న పక్కింటి వాళ్ళకు కూడా ఈ స్కూల్ గురించి తెలియజేస్తే చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మా డిజైర్ అంతా కూడా గ్లోబల్ ఇండియన్స్ను తయారు చేయడము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి. కాబట్టి ఈ ఆపర్చునిటీ అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనము మంచి చదువులు చదివించాలంటే హైదరాబాద్కో బెంగళూరుకో ఎక్కడెక్కడికో పంపిస్తున్నాము, ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కర్నూలులోనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు అన్ని ఫెసిలిటీస్తో అన్ని హంగులతో అన్ని రకాల టీచర్స్తో కూడా మన దగ్గరనే చదువు చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరు అందరూ ఒకసారి సందర్శించాలని చెప్పేసి కూడా కోరుకుంటాము. దాని తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. IDPS విశిష్టతలు, ఇక్కడ ప్రత్యేక బోధనా పద్ధతుల గురించి స్కూల్ ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. What kind of facilities you are providing for the students? See, majorly we are having a key focus on their communication skills, okay, their personality development. I could say the discipline especially, because unless a person has discipline, that person cannot do anything. However hard you are working, if you are not carrying the discipline along with you, it doesn't work. And if the discipline and hard work is not continuous, like there is no perseverance in that hard work and discipline, and again it is a big failure. So here we are working where the children understand how this hard work, how the discipline, how this perseverance come line in line. This is how our children, we are trying to work with them where they understand the moral values, the discipline, the behavioral skills, the attitude they carry, how these things are going to make sense in their our day-to-day life and upcoming future ahead. మనం ఎంతో ఇష్టంగా కట్టుకునే బిల్డింగ్స్ అన్నిటికీ అందమైన రంగులు వేస్తూ ఉంటాం. ఈ రంగుల సొగసు సంవత్సరాల తరబడి నిలబడాలంటే క్వాలిటీ పెయింట్స్ చాలా ఇంపార్టెంట్. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి సంస్థ టెక్నో పెయింట్స్ ప్రొఫెషనల్ వర్కర్స్ టీమ్తో ఆన్ టైంలో పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేయడం పెద్ద టాస్క్గా ఉంది. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ కస్టమర్లకు భరోసాగా నిలుస్తుంది. థర్డ్ పార్టీ సర్వీస్ కాకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ ఇండస్ట్రీలో ఇతరులు ఎవరూ ఆఫర్ చేయలేని సర్వీసెస్ కేవలం టెక్నో పెయింట్స్ మాత్రమే అందిస్తోంది. కేవలం ప్రోడక్ట్స్ విక్రయంతో సరిపెట్టకుండా బిల్డింగ్స్ కు రంగుల హంగులు అద్దడంలోనూ టెక్నో పెయింట్స్ సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఈ సంస్థ విస్తృత స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉంది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, బేసిక్గా మిగతా అన్ని కంపెనీస్ కూడా మనకి ఫోకస్ చేసేది రీటైల్ మార్కెట్ గురించి. సో మీరు అక్కడ ఏమైనా లూజ్ అవుతున్నారా? ఒకవేళ లూజ్ అవుతే దాన్ని ఎలా ఫోకస్ చేయబోతున్నారు? యాక్చువల్గా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ అప్లికేషన్ సర్వీసెస్లోకి ఎందుకు వచ్చామంటే మా ప్రొడక్టు
మా సర్వీసెస్ ని క్వాలిటీగా మేము ప్రూవ్ చేసుకుంటానికి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ గా దాన్ని తీసుకున్నాం. సెకండ్, ఇప్పుడు మేము తీసుకుపోయే స్టెప్ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్ లో మాకు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర, తెలంగాణ, కొంత కర్ణాటక 1800+ టచ్ పాయింట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. అంటే రీటైల్ డీలర్స్ ఆల్మోస్ట్ ఒక 25-30 డిపోస్ కూడా ఓపెన్ అయింది. అదర్ కంపెనీస్ కి ఇన్ని డిపోస్ లేవు. జనరల్ గా ఏంటంటే మా సర్వీసెస్ ని మా డీలర్స్ కి లేకపోతే మా ఎండ్ కస్టమర్స్ కి వితిన్ ది టైమ్ ఒక 4-6 అవర్స్ లో ప్రతి డీలర్ కి మా సర్వీసెస్ అవైలబిలిటీ ఉండాలని చెప్పేసి మా డిపోస్ కూడా ఎక్కువ ప్లాన్ చేసాం. ప్రతి డిస్టిక్ లో కూడా డిపోస్ ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఆల్రెడీ స్టార్టెడ్. నెక్స్ట్ 5 ఇయర్స్ లో దీన్ని కంట్రీలో 25,000 టచ్ పాయింట్స్, అంటే 25,000 డీలర్స్ అపాయింట్ చేయాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. 100% ఆల్రెడీ మేము ఒక 1 ఇయర్ లోనే మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నాక 8-9 మంత్స్ లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో 1800 టచ్ పాయింట్స్ అపాయింట్ చేసాం 9 మంత్స్ లో. ఓకే, 5 ఇయర్స్ లో 25,000 అనేది చాలా మినిమం నెంబర్. అది చాలా బిగ్ నెంబర్ చేయబోతున్నాం మేము. దాంట్లో కొంత కాంపిటీషన్ ఉంటుంది, ప్రైజ్ ఉంటుంది, స్కీమ్స్ ఉంటాయి. కొంచెం అది కొంచెం టఫెస్ట్ అయినా కానీ దాన్ని మేము బాగా మా టీమ్ తో మానిటరింగ్ చేస్తున్నాం. మంచి దాన్ని సర్వీసెస్ లో గానీ క్వాలిటీలో గానీ బెస్ట్ గా మేము మార్కెట్ ఇవ్వకపోవాలనేది మా ఆలోచన అనమాట. సార్, యాజ్ ఎ ఫౌండర్ గా మీ విజన్ ఏంటి సార్ టెక్నో పెయింట్స్ మీద? టెక్నో పెయింట్స్ ని మేము ఆల్రెడీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా డిస్కస్ చేసుకున్నాము. మాకు కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ వాటి అన్నిటికీ మేము అట్రాక్ట్ అవ్వాలనుకోవట్లేదు. నా విజన్ వచ్చేసరికి మా ఆర్గనైజేషన్ లో ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్ ని తీసుకొని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉంటే ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్ లీడర్షిప్ స్కిల్స్ ఉంటే లీడర్స్ గా డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కంపెనీ నిలబడాలి, కంపెనీ గ్రో అవ్వాలంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒకటి ఉండాలి, ఇంకోటి ఆర్గనైజేషన్ లో కూడా లీడర్షిప్ తయారవ్వాలి, అప్పుడే ఆర్గనైజేషన్ బాగా గ్రోత్ వస్తుంది అనమాట. మేము ఒక 25 ఇయర్స్ కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం ఈ ఆర్గనైజేషన్ కి. ఈ టెక్నో పెయింట్స్ అనేది పాన్ ఇండియాలో టాప్ 5 కంపెనీస్ లో 100% టెక్నో పెయింట్స్ అనేది ఇండియాలోనే టాప్ 5 కంపెనీస్ లో ఇది ఒక కంపెనీ అవ్వబోతుంది. ఎందుకంటే టీమ్ కూడా చాలా బెస్ట్ టీమ్ ఉంది మా ఆర్గనైజేషన్ లో, మేము తయారు చేసిన టీము. ఆ టీమ్ కూడా ఆ విజన్, వాళ్ళకి ఆ గోల్స్ ని తయారు చేసి వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట. నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక పెద్ద ఆర్గనైజేషన్. ఈ రోజు చూస్తే మీరు టాటాలు, బిర్లాలు, అంబానీలు లేకపోతే ఈ రోజు మన ఇండియాలో 50% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఆ కంపెనీస్. అలాంటి కంపెనీగా దీన్ని కూడా డెవలప్ చేయాలనేది మా ఆలోచన అనమాట. రియాలిటీ రంగంలో ముందెన్నడూ చూడని, ఎవ్వరికి సాధ్యం కాని అల్టిమేట్ అచీవ్మెంట్ సాధించాలంటే అది ఒక్కరికే సాధ్యం, అదే వాసవి గ్రూప్. ఎందరో డ్రీమ్ హౌస్లకు నిజరూపం ఇచ్చిన ఘనత వాసవి గ్రూప్ ది. హైదరాబాద్ సిటీకి అన్ని వైపులా టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని గ్రాండ్ సక్సెస్ చేసింది వాసవి సంస్థ. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. రీసెంట్ గా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ వాసవి లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ వాసవి ఆవాస, వాసవి బిల్టాక్స్ బిడి ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కు సంస్థతో సుదీర్ఘ అనుభవం ఉన్న కస్టమర్లు, శ్రేయోభిలాషులు భారీగా అటెండ్ అయ్యారు. వాసవి ఫ్యామిలీ ఈవెంట్ లో జరిగిన ఈ కార్యక్రమం కస్టమర్లతో సంస్థకుండే అనుబంధానికి అద్దం పట్టింది. It's really a very, very happy occasion for me to be here at the Vasavi brand launch. Vasavi group gunchi maatadalante first I have to mention Vijay Kumar Yarangaru. He's been over in the real estate business over 3 decades and he's done some outstanding work in his real estate business. His impact is actually beyond his projects, leaving a lasting legacy in quality, innovation and community development. Actually Vasavi boasts nearly 17 commercial projects, more than 30 residential projects, developing more than 8 million square feet and satisfying over 25,000 residential. They are all very, very happy with their Vasavi group. And it's also great to see Vijay Kumar Garu also got the Indian Achievers Award. Congratulate, sir. Today I'm really very, very happy to be the brand ambassador for Vasavi group. ఈ రోజు మన సంస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది మన సంస్థ ఎన్నో ఏళ్ల కష్టఫలం, అంతులేని నిబద్ధతకు నిలువుటెత్తు నిదర్శనం. విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు
వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అత్యాధునిక సాంకేతిక అత్యుత్తమ నాణ్యత విలువలను కూడిన ప్రాజెక్టులను అందిస్తూ అందరి అభిమానాన్ని పొందుతుంది. ఇకపై విక్రయ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడంతో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. విలాసవంతమైన ఇల్లు కడుతూ ప్రజల సొంతింటి కళలు నెరవేర్చే విక్టరీ దిశగా దూసుకెళ్దాం. వెంకటేష్ గారికి బ్రాండ్ అంబాసిడర్గా అసోసియేట్ అవునందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నాం ఇక్కడ నుంచి ఈ వేదికపై నుంచి. అండ్ వాసవి గ్రూప్ తరఫున రెండు ప్రాజెక్ట్స్ నార్త్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభోత్సవం చేసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఈవెంట్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ. టుడే మార్క్స్ అ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ద జర్నీ ఆఫ్ వాసవి గ్రూప్. యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ ఐఎమ్ డిలైటెడ్ టు అనౌన్స్ దట్ విక్టరీ వెంకటేష్ గారు హ్యాస్ graciously accepted the esteemed role of our brand ambassador. I extend my heartfelt gratitude to each one of you for gracing us with your presence today and look forward to a future filled with prosperity, innovation and excellence. Thank you. తన్వి బృందం రీసెంట్గా సిటీలో స్టడీ టూర్ నిర్వహించింది. పలు రాష్ట్రాలకు చెందిన క్రెడై సభ్యులు ఈ టూర్లో పాల్గొన్నారు. క్రెడై ఎంఎస్ఎంఈ స్టడీ టూర్లో భాగంగా 100 మందికి పైగా గ్రీన్విచ్ గ్రూప్ డెవలప్ చేసిన గ్రీన్విచ్ హైలాండ్స్ ప్రాజెక్ట్ను సందర్శించారు. శ్రీశైలం హైవేపై 500 ఎకరాల అత్యంత భారీ విస్తీర్ణంలో మోడర్న్ మెట్రో సిటీ స్థాయిలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. తుక్కుగూడ సమీపంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 14 సమీపంలో గ్రీన్విచ్ హైలాండ్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రకృతికి పచ్చదనానికి ప్రగతికి నిలయంగా ఉంటుంది. క్రెడై ఎంఎస్ఎంఈ బృందం గ్రీన్విచ్ హైలాండ్స్ ప్రాజెక్ట్ ను పరిశీలించి డిఫరెంట్ అప్రోచ్ లో డెవలప్ చేయడాన్ని అభినందించింది. హాయ్ ఎవరీవన్, ఇప్పుడు మనం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రీన్విచ్ గ్రూప్ తీగల చైతన్య రెడ్డి గారితో ఉన్నాము. హాయ్ అండి. హలో అండి. ముందుగా క్రెడై నేషనల్ స్టడీ టూర్ లో భాగంగా మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ని విజిట్ చేశారు. సో దాని గురించి మీ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేస్తారా? యా, వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి. యాక్చువల్లీ మన క్రెడై గ్రూప్ ఎంఎస్ఎంఈ స్టడీ టూర్ అని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి వాళ్ళు హైదరాబాద్ ప్రాజెక్ట్స్ ని స్టడీ చేశారు. సో దే హ్యాడ్ ప్రాజెక్ట్స్ లైక్ మై హోమ్ గ్రావా, అపర్ణ జెనాన్, ఇట్లాంటి చాలా ప్రాజెక్ట్స్ చూసారనమాట. సో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని సెలెక్ట్ చేశారు ఎక్స్ప్లోర్ చేయడానికి. మాకు చాలా ఎక్సైటింగ్ గా ఉండే, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం మేము హోస్ట్ చేసాం క్రెడై ఎంఎస్ఎంఈ గ్రూప్ ని, అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంటరాక్టివ్ ఎంగేజింగ్ సెషన్ విత్ దెమ్. అండ్ ఇప్పుడు గ్రీన్ రిచ్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? షూర్. సో గ్రీన్ రిచ్ గ్రూప్ వచ్చి ఫస్ట్ 2016 ఎస్టాబ్లిష్ చేశాము. దాని మెయిన్ పార్ట్నర్స్ వచ్చేసి తీగల నర్సరెడ్డి గారు మన ఎండి అండ్ చైర్మన్, అండ్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ వచ్చి అలుక నరేందర్ రెడ్డి గారు, ఇంకా కొండల సుధాకర్ రెడ్డి గారు. వీళ్ళు కాకుండా మనకి మల్టిపుల్ అదర్ పార్ట్నర్స్ ఉన్నారు కంపెనీలో. వీళ్ళంతా ఆల్మోస్ట్ 30 నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నారు. డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ కింద రకరకాల ప్రాజెక్ట్స్ చేశారు ముందు. సో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎల్వి నగర్ లో మాకు ఆరెంజ్ అనే కంపెనీ పేరు మీద మేము మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాం. కోకాపేట్ లో ఫ్రంట్ లైన్ అనే బ్రాండ్ కింద కూడా మన పార్ట్నర్స్ పనిచేశారు. ఇవి కాకుండా లోటస్ అనే బ్రాండ్ కింద కూడా కోకాపేట్ లో వర్క్ చేశారు. సో ఇలా 30 నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో రకరకాల కంపెనీ పేర్ల మీద సేమ్ పార్ట్నర్స్ పనిచేస్తూ వచ్చారు. ఐపీఎల్ గ్రూప్ లో కూడా మాకు ఒక పార్ట్ ఉండే అనమాట ఇనిషియలీ. సో ఇప్పుడు గ్రీన్ రిచ్ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేసింది ముఖ్యంగా లార్జ్ స్కేల్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి. ఇప్పుడు మేము చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే మీద ఈ గ్రీన్ రిచ్ హైలాండ్స్ అనే 500 ప్రాజెక్ట్. ఇవి కాకుండా ఇంకొక 300 వరకు మాకు ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. వీటన్నిటిని మనము ఎలా డెవలప్ చేయాలి, బెస్ట్ ఓపెన్ ప్లాట్స్ ఆ, విల్లాస్ ఆ, అపార్ట్మెంట్స్ ఆ, స్ట్రాటజిక్ గా ఫిగర్ అవుట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి గ్రీన్ రిచ్ గ్రూప్ ముందుకొచ్చింది. ఓకే చైతన్య గారు, ఇప్పుడు గ్రీన్ రిచ్ హైలాండ్స్ 500 అంటే మామూలు విషయం కాదు, చాలా స్పెషల్ హైలైట్స్ ఉంటాయి కస్టమర్స్ కోసం. సో దాని గురించి చెప్పరా? షూర్. సో మన గ్రీన్ రిచ్ హైలాండ్స్ ది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మోడల్లో మనము 4 కీ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, లివ్, వర్క్, ప్లే అండ్ లర్న్. సో దీన్ని బట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ 4 డిఫరెంట్ యాక్టివిటీస్ కి మన కస్టమర్స్ కి ఏవైతే అమెనిటీస్ కావాలో, ఏవైతే ఫీచర్స్ కావాలో, అవన్నీ మనము హైలాండ్స్ టౌన్షిప్ లోపడనే ప్రొవైడ్ చేద్దాము అనే ప్లాన్ మనకుంది. సో ఒక ఫ్యామిలీ హైలాండ్స్ లోపడనే చదువుకోవచ్చు, ఉండొచ్చు, వర్క్ చేయొచ్చు అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు.
అందుకు మనము దీని ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనే బ్రాండ్ తో ముందు పెడుతున్నాం. ఇది హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నామండి. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ అండ్ వీ హోప్ దట్ ఇట్ రెజినేట్స్ విత్ అవర్ ఆడియన్స్. ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు కమ్ విజిట్ అస్ అట్ ది క్రిడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆన్ March 8th, 9th and 10th at Hitex. Thank you. రియాలిటీ రంగంలో మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ఏంటంటే కస్టమర్ల నుంచి వచ్చిన ప్రశంసలే. కస్టమర్ల ఆకాంక్షలకు, రేపటి అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయగలిగినప్పుడే వారి అభిమానం సొంతమవుతుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో తక్కువ టైంలోనే ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ కస్టమర్ల అభినందనలు దక్కించుకోవడంలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ గిరిధారి. సిటీకి దీటుగా జిల్లాల్లోనూ టాప్ క్లాస్ ప్రాజెక్టులను డిజైన్ చేయడం సాధ్యమని నిరూపించిన ఘనత గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది. బెంగళూరు హైవే పై జడ్చర్ల వద్ద గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సీజన్ టౌన్ 1 గ్రాండ్ హిట్ అయింది. కస్టమర్ల నుంచి వచ్చిన ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్ ను లాంచ్ చేసింది. హలో సార్. హలో సార్, ముందు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ ప్రాజెక్ట్ లాంచ్ సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్. థ్యాంక్ యూ. దీని గురించి మీ మాటల్లో. సీజన్ టౌన్ ఎక్స్టెన్షన్ టోటల్ ఎక్స్టెండ్ 33 ఎకర్స్ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ జడ్చర్ల. మహబూబ్ నగర్ ఏరియా కూడా విపరీతమైన డెవలప్మెంట్స్ అండ్ ఐటీ కూడా ఆల్రెడీ రావడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో కొత్త డెవలప్మెంట్స్ ఎప్పుడన్నా వస్తే డెఫినెట్ గా దాన్ని ఆహ్వానించాలి. ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా, పాత గవర్నమెంట్ ఉన్నా కొత్త గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక్కసారి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్ అన్ని జరుగుతూ ఉంటాయి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ 33 జిల్లాలలో 100% క్వాలిటీ లైఫ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్. హైదరాబాద్ లైఫ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చేస్తే ఏంది, మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసేస్తే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, కస్టమర్లకు కూడా మంచి ప్రోడక్ట్ అందియాలని, కస్టమర్లు కూడా సంతోషంగా ఉండాలని 100% మా కంపెనీ భావిస్తుంది. 25 సంవత్సరాల నుంచి మా కంపెనీ ట్రస్టెడ్ కంపెనీ. ప్రతి కస్టమర్కు నేను ఒకటే విన్నవించుకునేది ఏంటంటే, డెఫినెట్గా అన్ని అనుమతులతోనూ ఉండాలనే మనము ఫ్లాట్ కానీ విల్లాస్ కానీ ఏదన్నా ఉండని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని. ఏ అనుమతులు లేని దాన్ని తీసుకుంటే ప్రాబ్లం పే చేస్తారు. ఏ కంపెనీలైనా తీసుకోండి, ఆల్ గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్న దాంట్లో తీసుకుంటే ఏంటంటే, అర్ధరాత్రిలో పోతే బ్యాంకు పోతే బ్యాంకు లోన్ ఇవ్వగలగాలి, పిల్లల మ్యారేజెస్ అయితే మ్యారేజెస్కి ఉపయోగపడేటట్టు ఉండాలి, ఎక్కడో గుట్టల మీద చెట్ల మీద కొనుక్కొని నష్టపోకూడదు అనేది నా ఉద్దేశం. హలో సార్, మీ పేరు? మా మహేశ్వర్ రెడ్డి. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ తో మీ అసోసియేషన్ ఏంటి? నాకు రఘుపతి రెడ్డి గారు ఎప్పటి నుంచి అసోసియేట్. నాకు గిరిధారి కన్స్ట్రక్షన్ కంపెనీ 20 ఇయర్స్ నుంచి నాకు బాగా అనుబంధం ఉంది, మంచిగా నాకు పరిచయం ఉంది. ఈ కంపెనీ గురించి ఎప్పటి నుంచి నేను వింటున్నాను, కమిట్మెంట్ లో గానీ డెలివరీలో కానీ కస్టమర్ సాటిస్ఫాక్షనే ధ్యేయంగా పనిచేస్తారు వీళ్ళు. ఇప్పటి వరకు నాకు తెలిసి గిరిధారి కన్స్ట్రక్షన్ చేసేటువంటి ఏ ప్రాజెక్టులోగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ, ఇండివిజువల్ కంప్లైంట్స్ కానీ, వాస్తు కంప్లైంట్స్ కానీ ఎటువంటివి గిరిధారి కన్స్ట్రక్షన్ మీద ఇంతవరకు నేను ఈ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను వినలేదు. హలో అండి, మీ పేరు? హలో అండి, నా పేరు వచ్చి బాబు అండి. ఓకే, గిరిధారి కన్స్ట్రక్షన్స్ తో మీ అసోసియేషన్ ఏంటి? అంటే నేను ఇది సిటీలో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా వీళ్ళవి, అలా చూసి వీళ్ళు ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ మహబూబ్ నగర్ లో అమ్ముతున్నారని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నాది మహబూబ్ నగర్ అనమాట ప్రాపర్, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను. ఇంత ముందు కూడా ఒక ప్లాట్ ఇక్కడ తీసుకున్నాను, ఆల్రెడీ 2 ప్లాట్స్ ఉన్నాయి, మళ్ళీ గ్రీన్ కౌంటీలో కూడా ఉన్నాయి, అమిస్తాపూర్ లో. సో అలా వీళ్ళది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంటుంది అసలు చెప్పి, దాన్ని బట్టి నేను ఇక్కడ తీసుకోవడానికి వచ్చానండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ దాంట్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అన్ని ఫెసిలిటీస్, అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పంచే ఇంటిని చూడగానే అనిపించే మాట పారడైజ్ ఆన్ ఎర్త్. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందినటువంటి సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. న్యూ ఏజ్ కస్టమర్లను మెప్పించే ఐడియాలజీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో ప్రామినెంట్ ఏరియా మోకిల. ప్రస్తుతం అన్ని ప్రధాన ఎంఎన్సీల ఫోకస్ ఈ ఏరియా పైన ఉండటంతో ఇక్కడ ప్రాపర్టీల విలువ అతి తక్కువ టైంలోనే అత్యంత భారీగా పెరిగిపోయింది. మోకిల ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిల సంస్థ, అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిల అంటే నిఖిల అన్నంత గుర్తింపు తెచ్చుకుంది. సో
శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే సార్. మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, రియల్ ఎస్టేట్ రంగానికి ఎప్పుడు వచ్చారు, మీ ఫాదర్స్ ఎవరైనా ఇందులో ఉన్నారా, ఆయన కనుక్కోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను సార్? ఫాదర్స్ ఎవరు లేరు. 2006లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అనే సంస్థను స్థాపించి రియల్ ఎస్టేట్ ప్రారంభించడం జరిగింది. అంతకుముందు టెలికాం రంగంలో ఉన్నాం 99 నుంచి. తర్వాత నిఖిలా కన్స్ట్రక్షన్ స్థాపించి చిన్నగా 16 ఫ్లాట్లు, 18 ఫ్లాట్లు, 25 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు అలా కట్టుకుంటే క్రమంగా మనం ఈ స్టేజ్కి రావడం జరిగింది. ఇవాళ 570 ఫ్లాట్స్ కట్టే స్టేజ్కి సంస్థను తీసుకురావడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్ లోనే మా వారసుని కూడా, మా సన్ అయినటువంటి యశ్వంత్ని సివిల్ ఇంజనీరింగ్ చదివించి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కాలిఫోర్నియాలో చేపించి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇదే బిజినెస్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే మా డాటర్ నిఖిలాని కూడా మాస్టర్స్ కంప్లీట్ చేపించి యుఎస్ లో తీసుకొచ్చి ఆమెను కూడా ఇదే బిజినెస్ లో పెట్టి ఆమెను కూడా బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకుని మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ని చేసిద్దామనే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా చదివించి ఇందులోకి తీసుకొచ్చారు, మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇందులోకి రావడానికి? హైదరాబాద్ వచ్చి కొత్తగా జాబ్ చేస్తున్న తరుణంలో ఒక ఫ్లాట్ కొనాలని చాలా సార్లు తిరగడం జరిగింది. సో దాంట్లో ఉన్న సాధక బాధకాలను అర్థమయ్యి మనమే ఎందుకు ఈ బిజినెస్ ని ఒక ఎమికబుల్ బిజినెస్ గా తయారు చేసి క్వాలిటీ ఫ్లాట్స్ ని అందుబాటు ధరలో కస్టమర్ కి ఎందుకు అందించకూడదు అనే ఉద్దేశంతో ఆ పట్టుదలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కారణాల వల్లనే నిఖిలా కన్స్ట్రక్షన్ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఎథికల్స్ తోటి బిజినెస్ చేయడం జరుగుతుంది. మనం ఏమైతే బ్రోచర్ లో ప్రామిస్ చేస్తామో దాని ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకేమన్నా బెటర్ గా చేయగలమా, అంటే కంప్లీట్ చేసే టైంకి చేయగలిగిన అవకాశాలు ఉంటే, బ్రోచర్ లో లేనప్పటికీ ఆ కాస్ట్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోకపోయినప్పటికీ మనకు కొంచెం బడి ఉన్నప్పుడు కూడా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2-3 ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఇష్టం జరుగుతుంది అనమాట. అందుకే నేను 110% డెలివరీ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాను. అలాగే వాళ్ళు మన మీద ఎంతో నమ్మకంతో వచ్చి పోగు చేసుకున్న డబ్బులతోటి లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఆశలు ఎక్కడ కూడా అడి ఆశలు అవ్వకూడదు అని చెప్పి విత్ ఇన్ టైమ్ మెన్షన్డ్ క్వాలిటీ ప్రకారం విత్ ఆల్ ఎమ్యూనిటీస్ డెలివరీ చేయడం జరుగుతుంది. అదే మన సక్సెస్ కి మూల కారణం. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్, 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోకిలాలో ఇప్పుడు రాయల్ పెవిలియన్ మంది 6 ఏకర్స్ లో 570 ఫ్లాట్స్ కడుతున్నాము. ఈ రాయల్ పెవిలియన్ ప్రత్యేకత కూడా ఏమిటంటే ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అందులో ఇంకొకటి యూనిక్ ఫీచర్ ఏంటంటే 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం రాయల్ పెవిలియన్ లో. మనం 2 క్లబ్ హౌస్లు దగ్గర దగ్గర 100,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఇంకా అసలు ఆ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి ఫెసిలిటీ లేదు. ఇదే కాకుండా మనం జరిగిన పాండమిక్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని టెర్రస్ మీద కూడా ఒక 30,000 స్క్వేర్ ఫీట్ ఎమ్యూనిటీస్ మనం డిజైన్ చేయడం జరిగింది. టెర్రస్ వాక్ వే తో పాటు టెర్రస్ మీద బార్బిక్యూ, ఓపెన్ జిమ్, లేడీస్ పార్టీ జోన్, ప్లే ఏరియా అండ్ సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పోలో మీల్ స్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.